తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామానికి చెందిన సనాతన ధర్మ పరిరక్షణ సమితి కార్యదర్శి రెడ్డి సతీష్ శర్మ మహాశివరాత్రి పురస్కరించుకుని పర్యావరణానికి పెద్దపీట వేస్తూ వివిధ ఆకృతులతో శివలింగాలను రూపొందించారు. ఇసుక పుట్టమన్ను నల్లమట్టి నల్లకంకరి జిల్లేడు ఆకులతో శివలింగాన్ని తమలపాకులతో శివలింగాన్ని రూపొందించి పర్యావరణానికి పెద్దపీట వేశారు. రంగురంగుల శివలింగాలు రుద్రాక్ష శివలింగం ప్రత్యేక ఆకర్షణగా రూపొందించారు. తెల్ల కాగితాలపై స్కెచ్ మార్కర్తో శివలింగాల చిత్రాల్ని రూపొందించి తన భక్తిని చాటుకున్నాడు. ఈ సందర్భంగా సతీష్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులకు పండుగ పరమార్థం తెలియజేసి వారిలో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు సతీష్ శర్మ తెలియజేశారు. ఈ ప్రదర్శనలను పలువురు తిలకించి సతీష్ శర్మ కుటుంబ సభ్యులను అభినందించారు. భక్తులకు ప్రసాదాలతో పాటు మృత్యుంజయ కార్డులు పంపిణీ చేశారు. సూర్యనారాయణ శర్మ, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా సనాతన ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. మా ఇంట్లో శ్రీ బాలరాజేశ్వరి పీఠం సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి అనేకమైన శివ స్వరూపమైన మూర్తుల్ని ఒకచోట కేంద్రీకరించి అంటే పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా ప్రధాన బాధ్యత వహించి దాని ఉద్దేశంతో ప్రకృతిలో ఉండే పరమేశ్వరుడు అనంత స్వరూపుడని భావన చేసుకుంటూ విద్యార్థులందరికీ శివతత్వం అంటే ఏమిటి, శివుణ్ణి ఎందుకు ఆరాధించాలి, మాఘమాసంలో శివుణ్ణి ఎందుకు ఆరాధించాలి, ఆ ఒక్కరోజునే ఆరాధించాలా, నిత్యము ఆరాధించాలా అని వాళ్ళకి శివరాత్రి అంటే మాస శివరాత్రి, పక్ష శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి అని పేర్లున్నాయని, అలాగే శివుడికి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయని, పంచారామ క్షేత్రాలు ఉన్నాయని వాళ్ళకి చెబుతూ పిల్లలకి వాటిని ఉద్దేశిస్తూ మా గృహంలో రాముడు సైకత లింగాన్ని ఆరాధించినట్టుగా ప్రమాణం ఉంది అంటే ఇసుకతో, అలాగ సైకిల్ లింగాన్ని అలాగే స్వామివారికి ఇష్టమైన కృష్ణశిలతో శాలిగ్రామ శిలతో శివలింగాన్ని ఏర్పాటు చేయట, అలాగే రుద్రాక్షలు తామర పూసలతో శివలింగాన్ని ఏర్పాటు చేయట, పుట్టమన్నుతో శివలింగాన్ని ఏర్పాటు చేయట, అలాగే నదీ పరివార ప్రాంతాల నుంచి వచ్చిన మన్నుతో శివలింగాన్ని ఏర్పాటు చేయట, తెల్ల జిల్లేడు ఆకులతో శివలింగాన్ని ఏర్పాటు చేయట. తెల్ల జిల్లేడు ఆకులతో శివలింగాన్ని ఎందుకు ఏర్పాటు చేశామంటే మాఘమాసం రథసప్తమైన తర్వాత మహాపర్వణి పుణ్యకాలం మహాశివరాత్రి వస్తుంది. శివుడికి సూర్యుడికి సమానమైన భావన ఉంది. ఎందుకంటే సూర్యుడు తేజోస్వరూపుడు, శివుడు కూడా తేజోస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, ద్వాదశ ఆదిత్యులు. కాబట్టి సూర్యుడు అస్తమించిన తర్వాత తన చైతన్య శక్తినంతా కూడా శివలింగంలో నిక్షిప్తం చేస్తాడని ఆగమ శాస్త్రంలో శివాలయం గాలి గోపురానికి ఒక చిన్న రంధ్రం ద్వారా సూర్యుడి యొక్క తేజోశక్తి శివలింగంలో నిక్షిప్తం అవుతుంది. కాబట్టి అలాంటి ఉద్దేశంతో ఇక్కడ మాఘమాసంను పురస్కరించుకుని తెల్ల జిల్లేడు ఆకులతో శివలింగాన్ని ఏర్పాటు చేయట, స్వామివారి యొక్క శివుడు అంటే సాధారణంగా నల్లగా ఉంటారనుకుంటూ ఉంటాం, కానీ ఆయన సాక్షాత్ బోళాశంకరుడు, పర్వ తేజస్వరూపుడు, మంచి అందగాడు కూడా. ఆయన కృష్ణతిలతో పూసలతో శివలింగ ఆకృతి, అలాగే తాములపాకులతో నాగవల్లి దళం అంటారు దాటితో శివలింగం ఏర్పాటు చేసి భక్తులకి దర్శనం ఏర్పాటు చేస్తున్నాం, శివతత్వాన్ని బోధిస్తున్నాం.